ఇంకొకటి విజువల్ సెన్సరీ ప్రాబ్లం అని కూడా ఉంటది. వాళ్ళు ఏంటంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ని చూడడం ఇష్టపడతారు, కొన్ని ఆబ్జెక్ట్స్ ని చూడడం ఇష్టపడతారు. అలా ఉన్న వాళ్ళకి కూడా ఈ స్క్విజీ బాల్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇంకో రకమైన సెన్సరీ ఇష్యూ కూడా ఉంది, హియరింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. హియరింగ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు వేరే అన్ని శబ్దాలు వినడానికి ఇష్టపడరు. కొంతమంది మెల్లగా ఉన్నవి వినడానికి ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఉన్న సౌండ్స్ ఇష్టపడతారు. సో వాళ్ళకి మనం ఇవన్నీ సెన్సరీ ప్రాబ్లమ్స్ అంటారు. ముఖ్యంగా మనం ఇవాళ ఈ స్క్విజీ బాల్స్ తో సెన్సరీ ఇష్యూస్ ని ఎలా ట్రీట్ చేయడం అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, స్క్విజీ బాల్స్ ఏంటంటే టాక్టైల్ సెన్సేషన్ రావడానికి, అంటే టచ్, ఆ టచ్ ఫీల్ వాళ్ళకి తెలియడానికి మనం ఇది చూపిస్తాం, ఈ సెన్సరీ బాల్స్ అనేది ఇస్తాం. ఈ సెన్సరీలో చాలా రకాల సెన్సరీ బాల్స్ ఉంటాయి, ఇందులో ఇది ఒకటి. ఇందులో ఏంటంటే పిల్లలకి ఎవరైతే కిడ్ ఎవరికైతే సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని వీటిని టచ్ చేయించి కానీ వీటితో మసాజ్ కానీ బ్యాక్ సైడ్ ఆర్ పామ్స్ కి, హ్యాండ్స్ కి, లెగ్స్ కి వీటితో మసాజ్ చేయడం వల్ల ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పైక్స్ వల్ల వాళ్ళకి సెన్సరీ ఇష్యూ అనేది రెడ్యూస్ అవుతుంది చేయగా చేయగా. ఈ స్పైక్స్ వాళ్ళకి ఆ సెన్సరీ ప్రాసెస్ ని పెంచుతుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైతే ఏదైతే తాకడం అయితే నచ్చదో కొన్ని రోజులకి మనం ఇది చేయగా చేయగా వాళ్ళకి ఆ తాకడం అనేది నచ్చుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఈ సెన్సేషన్ అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాడీని రిలాక్స్ చేస్తుంది అండ్ కాన్సన్ట్రేషన్ అంతా పెంచుతుంది వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోనే మనం విజువల్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. లైక్ ఇందులో ఇందులో కలర్స్ వస్తూ ఉంటాయి. ఇందులో ఏవైతే కలర్స్ ఇలా స్పార్కిల్ అవుతున్నాయో కొంతమంది విజువల్ ప్రాసెసింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం ఈ బాల్ తో విజువల్ గా ఎలా కలర్స్, కొన్ని కలర్స్ అలా స్పార్కిల్ లైట్స్ అవన్నీ ఉంటే వాళ్ళు ఒక్కదాన్నే చూడకుండా దీన్ని కూడా చూడడానికి ట్రై చేస్తారు. సో దట్ విజువల్ ప్రాసెసింగ్ ఇష్యూ కూడా పెరుగుతుంది వాళ్ళకి. సో దీంతో సెన్సరీ ఇష్యూ ఇలా మనం ట్రీట్ చేసుకుంటాం పిల్లల్లో. రోలర్స్ ఇందులో చాలా రకాలు ఉంటాయి, రోలర్స్ అనేది. సో వాటిలన్నింటితో కూడా మనం సెన్సరీ ఇష్యూని పెంచుకుంటాం, తగ్గించుకోవడానికి చూస్తాం వీటిలో. అండ్ Pinocchio Bloom's Network ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ Pinocchio Bloom's Network. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ Pinocchio Bloom's Network. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ Pinocchio Bloom's Network. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.